హరిద్వార్ ఎందరినో ప్రకృతి సౌందర్యాలతో మురిపించి మరెందరినో ఆధ్యాత్మిక మార్గానికి మరలించిన హిమాలయ పర్వత పాదాల వద్ద నెలకొని ఉన్న పుణ్యక్షేత్రం. గంగోత్రిలో జన్మించి కొండ కోనలలో పరుగులు తీసి సీతాద్రి నుంచి మైదానంలోకి అమిత వేగంగా పందెపు గుర్రంలా దూకుడుగా ప్రవహిస్తుంది గంగ. అప్పుడప్పుడే మంచు కరిగిన నీరవడం వలన అతి శీతలంగా చేయి పెడితే కొంకర్లు పోయేలా ఉంటుంది. ఇక్కడి ఈ పావన గంగానది తీరంలో తరతరాలుగా ఎంతో మంది ఋషులు తపస్సులు చేశారు, ఎన్నో ఆశ్రమాలు నిర్మించుకున్నారు. ఇప్పటికీ కూడా మోక్ష పదగాములైన వారు తమ ధ్యానానికి అనువైన చోటుగా భావించే పుణ్యస్థలం హరిద్వార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. హిమాలయాలలో చార్ధామ్గా పిలుచుకునే బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రులకు వెళ్లాలంటే ఇక్కడి నుంచే బయలుదేరాలి. హరిహరులను చేరుకోవడానికి దగ్గరిదారి కాబట్టి దీనిని హరిద్వారని, స్వర్గద్వారని కూడా పిలుస్తారు. ఇక్కడి నుంచి ఎన్నో బస్సులు చార్ధాముల వైపు సాగిపోతూ ఉంటాయి. 12 ఏళ్లకొకసారి వచ్చే కుంభమేళా ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక్కడ. సప్తమోక్షపురాలలో ఒకటి. ఈ ప్రాంతాన్ని మాయాపురి అని కూడా వ్యవహరిస్తారు. జీవులకు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి అడ్డుపడేదే మాయ. మాయ వల్ల సత్యం తెలియక జీవుడు భ్రమలో పడిపోతాడు. ఆ మాయను తీసి భగవంతుని వైపు వెళ్లడానికి ద్వారం తెరిచే క్షేత్రం కాబట్టి హరిద్వార్కు మాయాపురి అన్న పేరొచ్చినట్టుగా కూడా చెప్తారు. హరిద్వార్లో 12 ఏళ్లకొకసారి జరిగే కుంభమేళా హిందూ ముస్లిం మత సామరస్యానికి ప్రతీకగా చెప్తారు. అలాంటి అద్భుత క్షేత్రం హరిద్వార్లో దర్శించి తరించాల్సిన ఆలయాలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. వాటిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మానసాదేవి మందిరం. దాదాపు తిరుమల కొండ మాదిరిగా ఎత్తుగా ఒక కొండ మీద ఉండే ఈ మందిరానికి నడకదారితో పాటు రోప్వే సౌకర్యం కూడా ఉంటుంది. ఈ యాత్రలో రోప్వే ప్రయాణం ఒక చక్కటి అనుభూతిని మిగులుస్తుంది. మానసాదేవి దర్శనం అత్యంత మహిమాన్వితమైనదని, భక్తుల కోరికలు తక్షణమే నెరవేర్చగలదని అశేష జనుల ప్రగాఢ నమ్మకం. గర్భగుడికి కాస్త పక్కన ఎడమవైపు ఒక వృక్షం ఉంటుంది. దేవి దర్శనం తర్వాత ప్రతి ఒక్కరూ ఈ చెట్టుకు పసుపు తాళ్లు కడతారు. అలా కడుతూ తమ కోరికలు విన్నవించుకుంటే ఆ కోరికలు తప్పక ఫలిస్తాయి అన్నది భక్తుల నమ్మకం. ఇక కొండపై నుంచి చూస్తే గంగానదీ తీరంలో వెలసిన ఆలయాలు అత్యద్భుతంగా కనిపిస్తాయి. మానసాదేవి ఆలయాన్ని హరిద్వార్లో ఉన్న 3 శక్తి పీఠాలలో ఒకటిగా చెప్తారు. మానసాదేవి, మాయాదేవి, చండీదేవి ఆలయాలు. ఈ 3 ఆలయాలు 3 శక్తి పీఠాలుగా భావిస్తారు స్థానికులు. మానసాదేవిని ఈ భూమండలం మీద ఉన్న అన్ని సర్పాలకు అధినేత్రిగా భావిస్తారు. ఇక్కడ కొలువై ఉన్న మానసాదేవిని పూజిస్తే సర్పదోష నివారణ జరిగి వెంటనే సంతానం కలుగుతుందని నమ్ముతారు. అసలెవరి మానసాదేవి? మానసాదేవి సర్పాలకు సోదరి. జనమేజయుడు సర్పయాగం చేసి సర్పాలను అగ్నికి ఆహుతి చేస్తున్నప్పుడు ఆ యాగాన్ని ఆపించి సర్పాలను రక్షించింది మానసాదేవి కుమారుడైన ఆస్తికుడే. కొన్ని పురాణ కథనాలు మానసాదేవి శివుడి కుమార్తెగా పేర్కొంటే మరికొన్ని కథనాలు కశ్యప మహాముని సంతానంగా చెప్తున్నాయి. కశ్యప మహాముని మనస్సు నుండి పుట్టిన దేవి కాబట్టి ఈమెకు మానస అనే పేరొచ్చిందని కొన్ని పురాణ కథనాలు చెప్తున్నాయి. ఇక క్షీరసాగర మథనం సమయంలో హాలాహలాన్ని సేవించిన పరమేశ్వరుని ఆ విష ప్రభావం నుంచి మానసాదేవి రక్షించిందని, ఆ చేసిన సహాయానికి ప్రతిగా ఆమె కోరిక ప్రకారం పరమేశ్వరుడు తన కూతురుగా స్వీకరించాడు అన్న కథ కూడా ఉంది. పశ్చిమ బెంగాల్తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో మానసాదేవిని తమ కులదేవతగా పూజిస్తారు, ఆరాధిస్తారు. ఇక హరిద్వార్లో మానసాదేవి ఆలయం హిమాలయాల్లో భాగమైన శివాలిక్ పర్వత శ్రేణిలోని
బిల్వ పర్వత శిఖరం మీద ఉంటుంది. దేశంలోని అత్యంత ప్రాచీన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ మానసాదేవిని కోరిన కోరికలు తీర్చే దేవతగా, సంతాన ప్రదాతగా ఆరాధిస్తారు. ఇక హరిద్వార్లో చూడవలసిన మరొక దర్శనీయ స్థలం మాయాదేవి మందిరం. హరిద్వార్లో ప్రసిద్ధ దర్శనీయ స్థలం హరికి పౌడికి తూర్పు దిశలో ఉంటుంది ఈ ఆలయం. ఆదిశక్తి రూపాలలో మాయాదేవి రూపం ఒకటని, ఈ దేవి పేరు మీదుగానే ఈ ప్రాంతం మాయాపురిగా పిలువబడిందని కూడా చెప్తారు. ఇది శక్తిపీఠం కూడా. ఇక్కడ సతీదేవి యొక్క నాభి హృదయ భాగాలు పడ్డ ప్రదేశం. ఆ ప్రదేశంలో అమ్మవారి విగ్రహాన్ని ఆదిశంకరాచార్యులు వారు ప్రతిష్ఠించారు. 10-11 శతాబ్దాల మధ్య కాలంలో అప్పటి రాజులు నిర్మించిన మందిరాన్ని అలాగే ఉంచి చుట్టూ కొత్త మందిర నిర్మాణం చేశారు. ఈ మందిరంలో మధ్యన 3 తలలు 4 చేతులతో మాయాదేవి, ఒక ప్రక్కన లక్ష్మీదేవి, మరోవైపు కామాఖ్యాదేవి కొలువు తీరి ఉంటారు. ఈ దేవిని దర్శించుకుంటే గాని హరిద్వార్ యాత్ర పూర్తి కాదు అని చెప్తారు. హరికి పౌడి నుంచి సులభంగానే ఈ మందిరానికి చేరుకోవచ్చు. ఇక హరిద్వార్లో చూడవలసిన మరొక ఆలయం చండీ ఆలయం. శుంభ నిశుంభ అనే రాక్షసులను సంహరించడానికి అమ్మవారు చండికగా అవతరించింది. ఆమె సౌందర్యానికి మోహించిన శుంభుడు ఆమెను వివాహమాడాలని కోరుకుంటాడు. ఆ క్రమంలో శుంభుడు రాక్షస సేనాధిపతులైన చండ ముండలను ఆమె మీదికి ప్రయోగిస్తాడు. వారిని సంహరించడానికి అమ్మవారి క్రోధం నుంచి ఉద్భవించింది చండీదేవి. శుంభ నిశుంభులను వధించిన తరువాత చండీదేవి కొంతసేపు నీల్ పర్వతం మీద విశ్రమించినట్టు పురాణ కథనం. అందుకనే ఆ ప్రదేశంలోనే ఈ దేవాలయాన్ని నిర్మించినట్టుగా పురాణ కథనం. ఇక హరిద్వార్లో చూడవలసిన మరొక అద్భుతమైన మందిరం భరతమాత మందిరం. విశాలమైన ఆవరణలో ఉన్న 8 అంతస్తుల భవనమిది. క్రింది భాగంలో భరతమాత నిలువెత్తు విగ్రహం, భారతదేశ పటం చెక్కబడి ఉంటాయి. మిగిలిన అంతస్తుల్లో కాళి, దుర్గా, లక్ష్మి ఇలా ఒక్కొక్క దేవత కొలువు తీరి ఉంటారు. ఈ భవనంలోని 8 అంతస్తులలోనూ చూడడానికి వీలుగా లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ భవనాన్ని, దీని నిర్మాణాన్ని రూపకల్పన చేసింది బరోడాకు చెందిన నరేంద్రభాయ్ ఏక్నాథ్ పటేల్, బెంగళూరుకు చెందిన బి అనంతరామయ్య అనే నిపుణులు. మన మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ దీనికి ప్రారంభోత్సవం చేశారు. ఈ మందిరానికి సంస్థాపకులు స్వామి సత్యమిత్రానంద మహారాజ్. అయితే మొదటి ఆశీర్వాదం ఇచ్చిన వారు మాత్రం ద్వారక పీఠాధిపతి అయిన జగద్గురు శంకరాచార్యులు వారు. ఇక హరిద్వార్లో చూడవలసిన మరొక అద్భుతం భూమానికేతన్. మన చూపును మరల్చనివ్వక, కనులను కట్టిపడేసి అలౌకిక ఆనందాన్ని అందించే అద్భుతం భూమానికేతన్. అచ్చమైన గుహల మాదిరిగా కనిపించే నిర్మాణం. వాటి మధ్య కైలాస పర్వతంపై శివపార్వతులు ఆసీనులైనట్టు, నారదాది మునులతో, దేవతలతో పరివేష్టితుడైన లక్ష్మీ సమేత విష్ణుమూర్తి పాలసముద్రంపై పవళించినట్టు ఉన్న శిల్పాలతో భూతల స్వర్గంలా భాసిల్లే దృశ్యం ఇక్కడ కనబడుతుంది. గుహ లోపలకు వెళ్లి చూసే విధంగా ఎక్కడికక్కడ మెట్లు అమర్చారు. వీటి గుండా సంచరిస్తుంటే నిజమైన గుహల్లో తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది. సరిగ్గా ఈ కట్టడం వెనకనే ఉన్న పెద్ద భవనంలో రామాయణ భాగవత ఘట్టాలు, శ్రవణకుమారుని మరణోదంతం, హరిశ్చంద్రుని చరిత్ర మొదలైన పురాణ కథలు కదిలే బొమ్మలతో ఆహ్లాదకరమైన దృశ్యాలు ముచ్చటగా కనబడతాయి. ఇక హరిద్వార్ అనగానే అందరికీ జ్ఞాపకం వచ్చేది హరికి పౌడి. హరిద్వార్లో అత్యంత ప్రసిద్ధి చెందిన స్నానఘట్టమిది. ఇక్కడి స్నానం సర్వ పాపాల నుండి విముక్తుల్ని చేస్తుందని నమ్ముతారు. ఈ ఘాట్లోనే శంకరాచార్యులు వారు తన శిష్యులకు ఉపదేశం చేస్తున్నట్టున్న స్థూపం
గంగామాత ఆలయం కూడా చూడొచ్చు. ప్రతిరోజు రాత్రి 7 గంటలకు ఇక్కడ హారతి జరుగుతుంది. ఆ హారతి కార్యక్రమం చూడడానికి 2 కన్నులు చాలనంత అద్భుతంగా ఉంటుంది. దీపాలతో ఆ ప్రదేశమంతా ఉజ్వలంగా వెలుగుతూ కన్నుల పండువగా దగదగాయమానంగా వెలిగిపోతూ ఉంటుంది. ఇక హరిద్వార్లో చూడవలసిన మరొక అద్భుతమైన ప్రదేశం పావన్ధామ్. ఇక్కడ లక్ష్మి, దుర్గా, విఘ్నేశ్వరుడు, పార్వతి, రాధామాధవులు మొదలైన దేవతల 6 అడుగుల విగ్రహాలు వివిధ ఆకారాల్లో కత్తిరించిన అతి చిన్న రంగుటద్దాల ముక్కలతో అద్దె తయారు చేశారు. ఒకవైపు అద్దాల గదుల్లో విగ్రహాలు, రెండో వైపు ఖాళీ అద్దాలు ఉండి రెండు వైపులా విగ్రహాలున్నట్టుగా కనబడతాయి. మొదట్లో అసలు విగ్రహాలు ఎటువైపు ఉన్నాయో లేక రెండు వైపులా ఉన్నాయా అని అర్థం కాక కాస్త తికమకపడే విధంగా ఉంటుంది ఈ అమరిక. ఇంకా ఇక్కడ దక్షేశ్వర్ మహాదేవ్ మందిర్, మహామృత్యుంజయ మందిర్, జగద్గురు ఆశ్రమం వంటి అనేక పవిత్ర స్థలాలున్నాయి. ఇలా హరిద్వార్లో చెప్పుకుంటూ పోతే చూడవలసిన అతి ముఖ్యమైన ప్రదేశాలు ఎన్నో. అసలు హరిద్వార్లో అడుగడుగునా ఒక అద్భుతమే, అడుగడుగునా ఆధ్యాత్మికానందమే.